I'm Dr. Padmavathi Kapila, consultant gynecologist and obstetrician, Renova Hospitals, Langar. Common ga manam gynecology gani obstetric practice lo chuse PCOD problem enduvallo ostundi daniki aneka karanalu enti dani chikitsa ela undo telusukundam. PCOD anadi common ga manam gynecological problem ee rojullo manam chustunnamu. In 15 years nunchi throughout the world idi chaala commonest problem laga undi. Alane prati nalugurillo kuda ee PCOD problem anadi adhikanga undannamata. సో వీళ్ళల్లో యూజువల్లీ మెయింటైన్ మనము మామూలు లాంగ్వేజ్లో చెప్పాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో వీళ్ళల్లో ఈ ఆండ్రోజెన్ అనే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఎక్సెస్, మేల్ హార్మోన్ ఎక్సెస్గా ఉండడం వల్ల వీళ్ళలో మనకి సింప్టమ్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ఈ 15 to 45 ఇయర్స్ వరకు కూడా మనం ఈ స్త్రీలలో కానీ మహిళల్లో కానీ ఈ ప్రాబ్లం అనేది చూడొచ్చు. సో దీనికి అనేక కారణాలు మనం చెప్పచ్చు. ఒకటేమో జెనెటిక్ కారణాలు చెప్పచ్చు. ఒకవేళ తల్లి కనుక ఉంటే డాటర్కి రావచ్చు, అలా సిస్టర్స్ ఇద్దరికి రావచ్చు, అలానే జీన్ మ్యూటేషన్ కూడా ఇది రావచ్చు. సో సెకండ్ మోస్ట్ కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ డైట్ అంటున్నారు. సో దీనిలో ఏంటంటే హై ప్రోటీన్, హై ఫ్యాట్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు కానీ, హై కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నప్పుడు కానీ ఈ షుగర్స్ అనేవి బాడీలో ఎక్కువైనప్పుడు ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అనేది తయారయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి దీనివల్ల కూడా ఈ ఓవేరియన్ హార్మోన్స్ ఓవరీస్ అండ్ స్ట్రెస్లోకి వెళ్ళాక ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంటుంది. సో దిస్ ఆర్ ద కామన్ కారణాల కింద మనం చెప్పవచ్చు. సో వీళ్ళల్లో వచ్చి మనం సింప్టమ్స్ చూసేటప్పటికీ అధిక ఒబిసిటీ ఉండడం, అధిక ఊబకాయం ఉండడం, బోన్ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం, అలానే వీళ్ళకి పెదవుల మీద జుట్టు అంటే హిర్సటిజం అని అంటూ ఉంటాము, మగవాళ్ళు ఇలాగా రావడం, గడ్డం కింద చిన్ మీద జుట్టు రావడము, అలానే ఫ్రాంటల్ బాడింగ్, హెయిర్ లాస్ ఎక్కువగా అవడము, అలానే పింపుల్స్ ఎక్కువగా రావడము, తర్వాత నల్లటి వలయాలు మెడ వెనకాల భాగంలో వీళ్ళకి ఎక్కువగా కనపడము, అలా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అన్న వీళ్ళకి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఇందులో వచ్చేసి పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ చాలా తక్కువగా అవ్వడం కానీ అధికంగా అవ్వడం కానీ, ఆ 2-3 నెలలు పీరియడ్స్ రాకపోవడం కానీ, అలానే మ్యారేజ్ అయిన వీళ్ళలో కనుక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది PCOD ఉంటే ఇంకా కామన్గా ఫేస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి లైఫ్లో లాంగ్ అంటే ప్రొలాంగ్ ప్రాబ్లమ్స్ గురించి లేటర్ ఆన్ ఇన్ ద లైఫ్ అంటే ఆఫ్టర్ 40 ఇయర్స్ కనుక మనం చూస్తే వీళ్ళకి డిస్లిపిడేమియాస్ అంటే కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ వల్ల, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల బాడీలో వీళ్ళకి హార్ట్అటాక్స్ కానీ అలాగే స్ట్రోక్ కానీ ఇవన్నీ ఎండోమెటల్ క్యాన్సర్ కానీ ఇవన్నీ రావడం అనేది అధికంగా జరుగుతుంటుంది. సో వీళ్ళు అన్ని జాగ్రత్తలు చూసుకుంటూ సో డైట్ అనేది బాగా చాలా బాగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అవ్వడం కానీ, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ రావడం కానీ అధికంగా మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలని మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది వీళ్ళు బాగా చేసుకోవాలి. మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఆన్ ద డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీద ఉండాలి. ఆహారంలో లో కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్ కానీ చాలా మటుకు తగ్గించుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, ఆర్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ కూడా రిఫైన్డ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఆహారంలో తీసేసేయాలి. అలానే హై ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవచ్చు. అలానే వివిధమైన నట్స్ కానీ, లో కార్బోహైడ్రేట్ డైట్ లైక్ కీన్వా కానీ, ఓట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి డైట్ అనేది ఇట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. అలానే నట్స్లో ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకుని, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకుని వెయిట్ కనుక నియంత్రించుకుంటే చాలా మటుకు PCOD ప్రాబ్లమ్ని తగ్గించుకుని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే చాలా మటుకు నియంత్రించవచ్చు.